నామమునకు స్తోత్రములు దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములు ప్రత్యేకమైన శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా సర్వసత్యమని ఈ టీవీ పరిచర్య కొరకై ఎంతమంది ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నారో వారికి వారి కుటుంబాలకు మా హృదయపూర్వక వందనములు మరియు శుభములను తెలియజేస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా గత కొన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యములో నుండి అనేకమైనటువంటి అంశాలను గురించి తేటగా స్పష్టంగా లోతుగా మనం నేర్చుకుంటూ ఉన్నాము ఉన్నది ఉన్నట్లుగా కనుక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు అనుగ్రహింపబడినటువంటి ఏకైక సాధనం దేవుని వాక్యం అనే ఈ ప్రామాణిక గ్రంథం కనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం మన ఆత్మీయ జీవితాలకు ఎంతో శ్రేయస్కరము మరియు ఆశీర్వాదకరము అందును బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి ప్రభు పాదాల దగ్గర శ్రద్ధగా నేర్చుకోవడానికి మనకున్నటువంటి గ్రంథాలను తెరచి పరిశీలన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం మన జీవితాలకు అన్వయించుకుందాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క తీర్పులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఎంత మనకి మేలుకరంగా ఉంటాయో దేవుని గ్రంథంలో నుంచి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం తీర్పు అనేటటువంటి మాట వినగానే కొంచెం భయము కొంచెం మనకి దిగులు కొంచెం ఆలోచన అనేటటువంటిది కలగడం సహజం తీర్పు అనేటటువంటి మాట విన్నప్పుడు మనము దానికి రెండు విధాలుగా ఉన్నటువంటి మేలులను మనం గమనించాలి తీర్పులో మంచివారికి ఏం జరుగుతుంది చెడ్డవారికి ఏం జరుగుతుంది అనేటటువంటి రెండు వైపులా ఉన్నటువంటి రెండు కోణాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి ప్రభువునందు ప్రిమైనటువంటి వారలారా తీర్పు అనేటటువంటి అంశాన్ని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పాతని బంధనలోను క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని సందర్భాల ద్వారా మనకి లోతుగా ఈ అంశాన్ని గురించి అర్థమవుతుంది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తన యొక్క మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఒక విశేషమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని మనకి తెలియచేయటం జరిగింది అదేమిటంటే మతయుసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలలో తన అనర్ఘలమైనటువంటి ధారాళమైనటువంటి తన ప్రసంగంలో ఈ విషయాన్ని గురించి యస్సు ప్రభువారు మనకి తెలియచేయటం జరిగింది ఈ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం నేను మీతో చెప్పినది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతివంతుడు అని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు అని వ్రాయబడింది ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా యేసూ వారు తన యొక్క మూడున్నర సంవత్సరాల సేవా పరిచర్యలో బోధించినటువంటి బోధలలో ఇది ఒక విశేషమైనటువంటి ఘట్టం ఇక్కడ మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి విమర్శ దినమున లెక్క ఒప్ప ఉండును అనని దేవుని వాక్యంలో చెప్పబడింది అంటే మనం మాట్లాడేటటువంటి మనం పలికేటటువంటి మాటను బట్టి కూడా దేవుని యొక్క తీర్పులో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఫలాన్ని పొందుతాము అనేటటువంటి విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని మనము మాట్లాడేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడవలసినటువంటి అవసరత ఉంది ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పిన దానికంటే ముందుగా ఇలా మాట్లాడినటువంటి మాటను బట్టి తీర్పులో ఎటువంటి ఫలితాలు లేక ఆ యొక్క పర్యవసానం అనేటటువంటిది కొంతమంది పాత నిబంధనలో కూడా ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేటటువంటిది మనం గమనించవచ్చు రెండవ సమూహేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదు నుండి ఏడు వచనాలను మనము పరిశీలన చేద్దాం దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలను ఇయవలనని నాతానుతో అనిను నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయోలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రాయోలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవుగిట చేర్చి ఇస్రాయేలీ వారిని యోధావారిని నీకు అప్పగించుతును అని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా వ్రాయబడింది ప్రభువునందు పిరిమినటువంటి వారలారా నాతాను అనేటటువంటి ఈ దైవజనుడు ఈ ప్రవక్త యూధులకు ఇస్రాయేలీలకు రాజుగా ఏలికగా అధికారిగా నియమింపబడినటువంటి మన పితరుడైనటువంటి దావీదు గారు తన యొక్క జీవితంలో ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొనవలసినటువంటి అవసరత వచ్చింది ఏంటి అనంటే తాను ఒక తప్పిదము దేవుని దృష్టికి ఒక ఘోరమైనటువంటి పనిని చేసినప్పుడు దేవుడు తనకి చాలా జాగ్రత్తగా దైవజనుడి ద్వారా తన తప్పును తనకి తేటగా వివరించినటువంటి ఈ సంఘటన అత్యంత అద్భుతమైనటువంటిది ఎందుకని అద్భుతమైనదని మనం చెప్పుకుంటున్నాము అనంటే దావీది ఎవరూ కూడా తనది తప్పు అని చెప్పకుండా తనకు తానే తప్పు అని తీర్పు తీర్చుకునేటట్లుగా దేవుడు ఎంతో మరి జ్ఞానవంతంగా దైవజనుని ద్వారా తన తప్పు తాను తెలుసుకున్నట్లుగా దిద్దుకున్నట్లుగా తనకి తానే తీర్పు తీర్చుకున్నట్లుగా ఈ సంఘటన మనకి తెలియచేయటం జరిగింది కనుక ప్రభువునందు ప్రిమినటువంటి వార్లారా ఈ నాతాను ఏ విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటనని ఒక కథగా ఒక చక్కని ఒక సంఘటనగా పోల్చి ఏ విధంగా బోధించాడో మనమందరము అనేక పర్యాయాలు ఈ సందర్భాన్ని గురించి నేర్చుకున్నాం ఒక ఊర్లో ఒకనికి ఒక వంద గొర్రెలు మరొక అతనికి ఒకే ఒక గొర్రె ఉందని ఆ వంద గొర్రెల వాడు తనకవి చాలా ఉన్నట్లుగా ఈ ఒక్క గొర్రె ఉన్నటువంటి వాని యొక్క గొర్రెను దొంగిలించి ఏ విధంగా తనని హతమార్చాడో దానిని ఏ విధంగా విందుగా ఆరగించాడో ఇది ఎంత అన్యాయమో తనకి వివరించి ఇతనిని ఏం చేయాలి దీని విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి అని నా తాను తన ముందు పెట్టినప్పుడు దావీదు తీర్పు తీర్చినటువంటి విషయము అత్యంత అద్భుతమైనటువంటి సంఘటన ఇదంతా జరిగిన తరువాత దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి నాతాను అది చేసినది ఎవరో కాదు కానీ సాక్షాత్తు నువ్వే అలా చేసేవని చెప్పినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంది ఈ సంఘటన కనుక ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వారులారా దేవుడు తీర్పు తీర్చేటటువంటి విధానం దేవుడు మన తప్పులను మన ముందు పెట్టేటటువంటి విధానం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అత్యంత అద్భుతంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని పాత నిబంధనలో రెండవ సమూహలు గ్రంథములో పన్నెండు ఐదు ఏడు వచనాలలోనే కాదు కానీ రోమీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆరు వచనాలు మనం చదివినప్పుడు అపోసలినటువంటి పౌలు గారు కూడా ఈ విషయాన్ని తేటగా క్రొత్త నిబంధనలో మనకి చాలా వివరంగా తెలియచేయటం జరిగింది చదువుకుందాం కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరుత్తుడవయి ఉన్నావు దేవుని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఎలా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని నీవనుకుందువా అని దేవుని యొక్క వాక్యంలో చాలా తేటగా వ్రాయబడింది తీర్పు తీర్చు మనుషుడా నీవెవరవైనా సరే నిరుత్తుడవయి ఉన్నావు ఎదుటివానికి తీర్పు తీర్చేటటువంటి నీవు నీకు నీవే తీర్పు తీర్చుకొనిచున్నావని నీవు ఎరుగవా అని దేవుని వాక్యంలో వ్రాయబడింది దావీదు తీర్పు తీర్చింది ఇక్కడ ఇలా సమస్యకి పరిష్కారం చెప్పింది ఎవరో ఎదుటివానికని అనుకున్నాడు తనలో తాను అయితే తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నానని ఆ సమస్యను సృష్టించింది తనేనని ఆ పొరపాటు ఆ తప్పిదము చేసింది తనేనని తనకు తెలియదు అందుకని చాలా న్యాయబద్ధంగా చాలా కరెక్ట్గా చాలా నిక్కచ్చిగా ఈ తీర్పును వెలువరించాడు కనుక ఆ తీర్పు తన నోటుతో తాను తీర్చాడు గనక ఇక్కడ నాతాను అనేటటువంటి ప్రవక్త తనని దోషిగా ఎంచినట్లుగా తనే ఆ నిరపరాధి ఆ న్యారము చేసినటువంటిది తనేనని తెలియచేసినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు కనుక ప్రభువును ప్రియమైనటువంటి వారలారా తీర్పులో ఇది మొదటి ఘట్టము ఇక రెండవదిగా తన కుమారుడినటువంటి సులోమోనం రాజు అయిన పిదప ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఒక కఠినమైనటువంటి ఒక చాలా సమస్యాత్మకమైనటువంటి ఒక తీర్పు చెప్పవలసినటువంటి సంఘటన తనకి మొట్టమొదటిగా ఎదురైంది గమనించండి మొదటి రాజుల గ్రంథములో మూడవ అధ్యాయములో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో మనం గమనించినట్లయితే తాను రాజుగా అభిషేకించబడిన తరువాత ఇద్దరు స్త్రీలు తన సముఖమునకు ఎదురుగా నిలబడ్డారు తన సముఖమునకు వచ్చారు తనకి తీర్పు చెప్పమని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఆయన ముందు పెట్టారు ప్రజలందరూ కూడా కళ్ళార్పకుండా ఎటువంటి తీర్పు చెబుతాడా అని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏంటి ఆ తీర్పు చెప్పవలసినటువంటి విషయం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ దేశంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు వాస్తవానికి ఇద్దరు వేష్యలే ఇద్దరు వేష్యలైనంత మాత్రాన వారికి పిల్లలు లేరా అనంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలలో ఒక తల్లి తన పిల్లవాని మీద తనే పడి తను చనిపోవటానికి కారకురాలయ్యింది అయితే విషయం ఏమిటంటే బ్రతుకున్న బిడ్డను తీసుకొని వచ్చి తన పక్కన వేసుకొని చనిపోయిన వారిని తీసుకుని వెళ్ళి వేరొక ఆమె ప్రక్కలో పరుండబెట్టింది తెల్లవారేసరికి ఒక బిడ్డ చనిపోయాడు మరొక బిడ్డ ప్రాణంతో ఉన్నాడు కానీ చనిపోయిన బిడ్డ తన బిడ్డ కాదని ప్రత్యర్థి అయినటువంటి స్త్రీ గమనించి ఆ బ్రతికున్న బిడ్డే తన బిడ్డని రాజు యొక్క సముఖానికి వెళ్ళారు ఇద్దరూ వెళ్ళినప్పుడు ఎవరి బిడ్డ ఏంటి అని ఎవరు తీర్చజాలనటువంటి విషయం ఎవరు చెప్పలేనటువంటి విషయం అయితే రాజుగారు దీనిని చాలా చాకచక్యంగా దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన వాడు గనుక దేవుడు తనకి గొప్ప జ్ఞానమును తెలివిని వివేకాన్ని అనుగ్రహించాడు గనుక ఈ తీర్పు చెప్పటంలో ఎటువంటి మెళుకువలను పాటించాడో ఎంత జాగ్రత్తగా తీర్పు తీర్చాడు అనేటటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో మనం గమనించవచ్చు ఎంత అద్భుతంగా ఉంది అని అంటే ఒక కత్తిని తీసుకొని రమ్మని చనిపోయిన బిడ్డ ఎట్లాగో చనిపోయాడు కనుక బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఈ బ్రతుకున్న బిడ్డ కొరకు మీరిద్దరూ పోటీ పడుతున్నారు కనుక ఎవరికీ ఇవ్వలేము కనుక ఈ బ్రతుకున్న బిడ్డని రెండు భాగాలుగా చేసి ఇద్దరికీ సమానంగా ఇస్తాను అని తీర్పును వెలువరించడం జరిగింది ఈ తీర్పును వినటువంటి కన్న తల్లి తట్టుకోగలదా కనుక తన బిడ్డ తనకి దక్కకపోయినా పర్లేదు కానీ ఎక్కడైనా వాడు సజీవుడిగా ఉండటమే కావాలి ప్రాణాలతో ఉండటమే కావాలి ఎక్కడైనా వాడు క్షేమంగా ఉండటమే ముఖ్యమని భావించి కన్న తల్లి గనుక కడుపు తీపి అనేటటువంటిది ఉంది గనుక ఆమె తన బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకొని తనకే ఇచ్చేయమని చెప్పింది ఇది గమనించినటువంటి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు కనుక ఏ తల్లైనా రెండు భాగాలుగా చేయమని కోరుకోదు ఎక్కడో ఒక చోట తన ప్రాణాలతో ఉండటమే కావాలి అని కన్నతల్లి కోరుకుంటుంది కానీ ఎదుటిగా ఉన్నటువంటి వేరొక స్త్రీ మాత్రం రెండు భాగాలుగా చేసి ఎవరి భాగం వారికి ఇవ్వమని కోరుకుంది అంటే తన బిడ్డ చనిపోయాడు గనక ఈ బిడ్డ కూడా చనిపోవాలి ఈ బిడ్డ కూడా చనిపోయినప్పటికీ కూడా నాకేమీ సమస్య లేదని తను భావించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం ఇలా అడుగడుగున దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తీర్పులు మనకి అద్భుతంగా ఉంటాయి మరి ఈ లోకములో తీర్చే తీర్పులే ఇంత అద్భుతంగా ఉంటే రేపు పరలోకములో దేవుని ఎదుట జరగబోయే క్రీస్తు న్యాయపీఠం ఎదుట సర్వలోకానికి జరగబోయేటటువంటి తీర్పు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అనేటటువంటిది తప్పనిసరిగా నీతివంతునికి న్యాయమే జరుగుతుంది మంచివారికి మంచే జరుగుతుంది చెడ్డవారికి చెడే జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా నమ్మవలసినటువంటి దేవుని వాక్యాన్ని విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాము ప్రభువునందు పెరిమినటువంటి వారలారా మతీసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎగుటవ వచనంలో రాబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నేరారోపణ గురించి యేసు ప్రభువారు బోధించారు అదేమిటంటే శాభా దేశపు రాణి లేక మరి వేరొక దేశం నుండి వచ్చినటువంటి సొలోమోను జ్ఞానాన్ని చూచినటువంటి ఒక స్త్రీ ఏమని చెప్పింది దక్షిణ దేశపు రాణి ఏమని మన మీద నేరారోపణ చేసింది సర్వలోకం మీద ఏ విధమైనటువంటి నేరారోపణ చేస్తారు నినివేవారు లేక దక్షిణ దేశపు రాణి అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు పన్నెండవ అధ్యాయంలో నలభై ఒకటవ వచనంలో తేటగా మనకు తెలియజేశారు అదేమిటి అనంటే సులోమోని జ్ఞానాన్ని ఆనోటా ఆనోటా తెలుసుకొని ఆమె ప్రత్యక్షంగా ఆయనని కలుసుకోవాలని ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఎంతో ప్రయాసపడి కొన్ని వందల మైళ్ళు ఆమె ప్రయాసపడి సులోమోనను చేరుకుంది ఆయనను చూసిన తరువాత ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న తరువాత ఎంతో ఆశ్చర్యపోయి ఆయన నివ్వెరపోయినట్లుగా ఆయనని కొనియాడి ఆయనకు అనేకమైనటువంటి కానుకలు సమర్పించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది మరి సులోమోను మాటలు విన్నప్పుడే సులోమోను జ్ఞానాన్ని చూసినప్పుడే ఆమె అంత ఆశ్చర్యపోతే యేసు ప్రభు మాటలు విన్నప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతమైన బోధలు కార్యములు మనం గమనించినప్పుడు మరి ఇంకెంత ఆశ్చర్యపడాలి ఇంకెంతగా మనము దేవుని ఆరాధించాలి దేవుని వాక్యానికి మనం లోబడాలి కనుక సులోముని చూసే అంత ఆశ్చర్యపోతే ప్రభువుని చూసిన మనం ప్రభు మాటలు విన్న మనం ప్రభు త్యాగాన్ని ఎరిగినటువంటి మనం మనం ఇంకెంతగా ప్రభువునకు లోబడాలి ప్రభువుని మనం అనుసరించాలి కనుక రేపొద్దున్న ఆయన మన మీద చేసేటటువంటి నేరారోపణ ఏమిటంటే సులోమోని విషయంలోనే నేను ఆశ్చర్యపోయాను యేస్సు ప్రభు విషయంలో మీరెందుకు ఆశ్చర్యపడలేదు ఆయన అద్భుతమైనటువంటి బోధన నమ్మలేదు అని మన మీద ఆమె నేరారోపణ చేస్తుంది కనుక తీర్పులో మనం ఏ విధంగా ఎంచబడతాం అదేవిధంగా యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్తులు యోనా బోధకే ఆశ్చర్యపడితే యోనా బోధకే వాళ్ళు మారుమనసు పొందితే మరి యేసు ప్రభువారి యొక్క బోధకి అపోస్తులు చెప్పినటువంటి వాక్యానికి మనం ఇంకెంతగా మారు మనసు పొందాలి ఇంకెంతగా లోబడాలి ఇంకెంతగా మనం మన జీవితాల్ని మార్చుకొనవలసినటువంటి అవసరత ఉంది కనుక రేపు దేవుని న్యాయపీఠం ఎదుట దక్షిణ దేశపు రాణి నినివే పట్టణస్తులు మన మీద నేరారోపణ చేసినప్పుడు తీర్పులో మన గతి ఏమిటి కనుక పన్నెండు నలభై ఒకటిలో దక్షిణ దేశపు రాణి పన్నెండు నలభై రెండులో నినివేవారు ఈ రెండు వచనాలలో ఈ ఇద్దరూ కూడా మన మీద నేరారోపణ చేసేటటువంటి ప్రమాదము ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా ప్రభువును పెరిమినటువంటి వారలారా స్వాతలో జరిగినటువంటి ఒక సంఘటన యేసు ప్రభువారి విషయమై యూదులకు అధికారిగా నియమింపబడినటువంటి పిలాతో ఎటువంటి తీర్పు తీర్చాడు అనే విషయాన్ని మనం గమనిస్తే లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై నాలుగులో చాలా అన్యాయముగా ఆయన తీర్పు తీర్చాడు ఏ విధంగా తీర్పు తీర్చాడు అనంటే ప్రజల అడిగినట్టుగా తీర్పు తీర్చాడు అంటే తీర్పులో ఎవరడిగితే వారికి అనుకూలంగా మనం తీర్పు చెప్పకూడదు తీర్పు అనేటటువంటిది ఇరుపక్షాల ఆలోచన చేసి ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం పరిశీలన చేసి న్యాయాన్ని గెలిపించేటటువంటి దిశగా మనం అడుగులు వేయాలి నిర్ణయము తీసుకోవాలి కానీ పిలాతు మాత్రం యూదులు అడిగినట్టుగా తీర్పు తీర్చాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను చదువుకుందాం కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అని వ్రాయబడింది కాగా వారడిగినట్టే తీర్పు తీర్చాడంట కనుక వారు అడిగినట్టు తీర్పు తీర్చడానికి తీర్పల ఎవరడిగితే వారికి అనుకూలంగా మనం తీర్చటం న్యాయమా అది దేవుని దృష్టికి అనుకూలమా ఆలోచన చేయండి కనుక ప్రభువు నుండి ఆయన ఎందు ఏ నేరము కనబడటం లేదని ఏ దోషము కనబడటం లేదని తన నోటితో తనే చెప్పాడు కదా మరి చెప్పిన వాడు ఆయనకి అనుకూలంగా తీర్పు తీర్చకుండా అన్యాయమైనటువంటి తీర్పు తీర్చాడు ఇది మనం అపోసల కార్యాలలోను యశయా గ్రంథంలోను ఆయనకి అన్యాయం జరిగిందని అన్యాయమైనటువంటి తీర్పు ఆయనకి జరిగినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదని మౌనంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది ఇది మానవుని యొక్క తీర్పు ఇది మనుష్యుల యొక్క తీర్పు ఇది వెలుచూపును బట్టి తీర్చేటటువంటి తీర్పు కనుక ఇటువంటి తీర్పు మనుషులు చెప్పకూడదు దేవుని యొక్క న్యాయమును బట్టి దేవుని వాక్యమును బట్టి మనము తీర్పు తీర్చవలసినటువంటి వారమై ఉన్నాము ప్రభువును ప్రేమినటువంటి వారలారా దేవుని యొక్క వాక్యంలో ఒకటో పేతుర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను అని వ్రాయబడింది న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ప్రభువు అప్పగించుకున్నాడు ప్రభునందు ప్రిమినటువంటి వారలారా ఆయన దూషించలేదు ఆయన ఎవరిని బెదిరించలేదు ఆయనలో ఏ కపటమును లేదు ఆయన ఏ మారుమాట మాట్లాడలేదు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది మనకి ప్రత్యక్షంగా పిలాతు తీర్పు తీరుస్తున్నట్లుగా కనబడినప్పటికీ దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు అందుకని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవునికి తను తాను అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా వ్రాయబడింది ప్రభువునందు పెరిమినటువంటి వారలారా పరిసయుడు శంకరి కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు శుంకరిని దేవుడు నీతివంతుడని తీర్పు తీర్చాడు అది ఏ విధంగా తీర్చబడింది అనేటటువంటిది మనకి ఆశ్చర్యంగా ఉండవచ్చును కానీ ఆయన లోకంలో భయంకరమైనటువంటి పాపి అయినప్పటికీ కూడా దేవునికి తను తాను అప్పగించుకోవటం ద్వారా తన పాపము విషయమై పశ్చాత్తాప ద్వారా తను తాను తగ్గించుకోవటం ద్వారా నీతివంతుడిగా ఎంచబడ్డాడు తీర్పు తీర్చబడి తన ఇంటికి సమాధానంగా వెళ్ళాడు ఇది లోకాస్వార్థ పద్దెనిమిది పద్నాలుగులో వ్రాయబడింది దేవుడు తనని నీతివంతుడిగా తీర్చాడు అని కనుక మనలను కూడా దేవుడు నీతివంతుడిగా తీర్పు తీర్చాలి అని అంటే పాపముల విషయమై పశ్చాత్తాపడాలి మనసు పొందాలి దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవాలి అప్పుడు నీ పాపములకు ప్రాయశ్చిత్తముతో పాటు నిన్ను నీతివంతుడిగా ఎంచటంతో పాటు నీకు మంచి తీర్పు అనేటటువంటిది దేవుడు తన సన్నిధిలో నీకు అనుగ్రహిస్తాడు నిన్ను మంచివాడుగా దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రసంగి గ్రంథంలో పన్నెండు పద్నాలుగు వచనంలో గోడమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు చెడ్డ విషయాలు మంచి విషయాలను గురించి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అదేవిధంగా మతయు స్వార్త ఏడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో చెప్పబడింది తీర్పు దేవుడు తీర్చినప్పుడు దేవుని కొలత ఏ విధంగా ఉంటుందో మీరు కొలిచిన కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది మీరు తీర్చిన తీర్పు చొప్పునని మీకు తీర్పు అనేటటువంటిది జరుగుతుంది అని రెండో కొరింతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదవ వచ్చినలో కూడా దేవుడు మంచిని గురించి చెడుని గురించి కూడా ప్రతి సంఘటన గురించి దేవుడు తీర్పు తీరుస్తాడని దేహంతో జరిగించిన ప్రతిదాని గురించి దేవుడు తీర్పు తీరుస్తాడని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనుషులందరూ కూడా నిలవబడవలసినటువంటి ఒక సమయం అనేటటువంటిది ఒక సందర్భం అనేటటువంటిది ఉంది అని అపోసడైనటువంటి పౌలు కొరింతీలో అనేటువంటి పరిశుద్ధులకు సర్వలోకములు ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా తెలియచేయటం జరిగింది కనుక ప్రభువు నుంధ వారలారా ప్రకటన గ్రంథములో ఆరవ అధ్యాయంలో పదవ వచనములో కూడా దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు కూడా నాదా నీవు ఎందాక తీర్పు తీర్చక ఎందు అని తీర్పును కోరుకుంటున్నారు వాళ్ళెవరు అనంటే వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వారు వధింపబడిన వారు ఆ వధించబడినటువంటి వారు కూడా త్వరగా తీర్పు జరగాలి అని దేవుని సన్నిధిలో వారు కోరుకుంటూ ఉన్నారు కనుక ప్రభువు నుండి వారలారా తీర్పు జరగాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే వారికి ఆ తీర్పులో మంచి బహుమానము ఇవ్వబడుతుంది మంచి ప్రతిఫలము వారికి అనుగ్రహించబడుతుంది మంచి జీతం అనేటటువంటిది దేవుడు వారికి ఇస్తాడు కనుక మనము కూడా మంచి జీతము మంచి బహుమానము మంచి ప్రతిఫలం పొందాలి అని అంటే మంచి మాటలు మాట్లాడాలి దేవునికి మనం అనుకూలంగా ఉండాలి మనము మంచి జీవితాన్ని ప్రభు సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు మనకి మంచి అనేటటువంటిది తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు ప్రభువునందు ప్రేమైనటువంటి వారలారా దేవుని యొక్క తీర్పులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో మనము పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదు గారి విషయంలో కానివ్వండి సొలోమాను గారి విషయంలో కానివ్వండి ఇక క్రొత్త నిబంధనలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను బట్టి కానివ్వండి మనం తెలుసుకున్నాం తీర్పు తీర్చు మనుష్యుడా నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు అని కూడా అక్కడ చెప్పబడింది కనుక మనం తీర్పు తీర్చటం అనేటటువంటిది తీర్పు తీర్చినట్లుగా కాదు కానీ మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామని అపోసడైనటువంటి పౌలు గారు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియజేశారు అది ఒకటో కొరింతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాల్లో చెప్పబడింది దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి నీవు ఉన్నటువంటి వారికి మంచి విషయాలు చెప్పలేవా చెడుని ఖండించలేవా చెడ్డవారిని నీవు హెచ్చరించలేవా కనుక హెచ్చరించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి కానీ నీవు ఈ సామాన్యమైనటువంటి విషయాలకే నీవు సరిగా చెప్పలేకపోతే పరలోకంలో దేవదూతలు కూడా తీర్పు తీర్చవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అని దేవుని వాక్యంలో ఖచ్చితంగా చెప్పబడింది దేవుడు తన యొక్క వాక్యము మనందరి హృదయాలలో నూరంతులుగా దీవించునగాక ప్రార్థన చేసుకో పరిశుద్ధుడవును మహోన్నతుడవైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందన్న మా ప్రియ తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి ఇప్పటి వరకు పవిత్రమైనటువంటి నీ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి విషయాలను సర్వసత్యమని ఈ టీవీ కార్యక్రమము ద్వారా నేర్చుకునే భాగ్యం బోధించేటటువంటి భాగ్యం నీ దాసులైనటువంటి మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఇప్పటివరకు ఎంతమంది బిడలు ప్రభు ఆసక్తిగా నీ వాక్యాన్ని విన్నారో వారిని వారి కుటుంబాలను బహుగా దీవించండి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించండి వారికి ఉన్నటువంటి శోధన నుంచి తప్పించండి శీఘ్రంగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి దయగల మా ప్రభువ మేము పనిచేస్తున్నటువంటి మీ సంఘములను దీవించండి మేము పనిచేసేటటువంటి స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి అదేవిధంగా ప్రభువ సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులను నాయన సమస్త మానవాళ్ళని బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవానీ కొందనాలు ప్రభువ భయంకరమైనటువంటి వర్షాల నుంచి వరదల నుంచి తెగుళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని కాచి కాపాడుమని వాటిని కట్టడి చేయగలిగిన తండ్రి నీకు వందనాలు వాటిని నా ప్రభు నిలువరము చేయగలిగినటువంటి నీకు వందనాలు మా తండ్రి వాటన్నిటి బారి నుండి సర్వలోకాన్ని కూడా కాచి కాపాడుమని ప్రార్థన చేస్తున్నాము దేవా నీకు వందనాలు అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ కొరకు ప్రార్థిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని సర్వసత్యమైన ఈ టీవీ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి బిడలందరినీ బహుగా జీవించి మమ్మల్ని అందరినీ నీ కుమడినటువంటి క్రీస్తు ప్రభు కొరకు సిద్ధపరిచే నీ రాజ్యవ్యాప్తి కొరకై వాడుకునమని క్రీస్తు నీ దీవెనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు